హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి స్పైసీ పొటాటోస్ చిప్స్ని చూపిస్తున్నానండి. సో చాలా సింపుల్గా మనం వితౌట్ ఆయిల్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ఇది వచ్చేసి మనకు ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదు అంటే లంచ్ డిన్నర్కి సైడ్ డిష్గా అయినా మనము ఈ రెసిపీ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను వచ్చేసి పొటాటోస్ని పీల్ చేసేసుకొని నీట్గా దానిని క్లీన్ చేసేసుకొని పొటాటోస్ అనేది ఇక్కడ తీసుకున్నాను. సో పొటాటోస్ మనం స్లైసెస్ కింద కట్ చేసుకునేటప్పుడు అది మరీ థిక్గా కాకుండా అలా అని మరీ థిన్గా కాకుండా మనం మీడియంగా కట్ చేసుకున్నామంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు కానీ మనకు పొటాటోస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనం అనేది డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మరీ థిన్గా మనము కట్ చేసుకున్నా అది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం మరీ హెవీగా అంటే థిక్గా కట్ చేసుకున్నా మనకు తొందరగా అది కుక్ అవ్వదన్నమాట. సో అందుకోసమని మనం ఇక్కడ వచ్చేసి మీడియంగా మనము కట్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు పొటాటోస్ స్లైసెస్ అనేది మనం ఇక్కడ కట్ చేసుకుందామండి. సో నేను వచ్చేసి ఇక్కడ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. సో ఈ షేప్స్ వచ్చేసి మన ఇష్టం, మనకు ఎలా షేప్స్ అనేది కావాలో అలా షేప్స్ అనేది మనము కట్ చేసుకోవచ్చు. అలా మొత్తం మనం కట్ చేసేసుకున్న తర్వాత వాటిని మనం వెంటనే వాటర్లో అనేది మనం తీసేసుకుందాము. పొటాటోస్ ఎప్పుడైనా మనం అలా వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకు కలర్ అనేది తొందరగా టర్న్ అవ్వదు అన్నమాట. సో పొటాటోస్ మనం అన్ని అంటే మనం ఒక పొటాటోనే కట్ చేసుకోం, చాలా పొటాటోస్ అనేది కట్ చేసుకుంటాం కదా, అవన్నీ కటింగ్ చేసుకునేంతవరకు పొటాటోస్ అనేది పక్కకు పెట్టేసుకున్నామంటే మనము అవి తొందరగా మనకు బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది. అందుకోసం మనం కట్ చేసుకోగానే వాటర్లో అనేది యాడ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది, దానికి ఉన్న స్టార్చ్ మొత్తం వెళ్ళిపోయి మనకు పొటాటోస్ అనేది బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. సో అలా మొత్తం మనం పొటాటోస్ని అన్ని క్లీన్ చేసుకొని మనం ఒక డ్రై క్లాత్లోకి వేసేసుకుందాం. అలా 3 మినిట్స్ దాకా పక్కకు పెట్టేసుకుందాం. అంతలోపల మనము మసాలాని యాడ్ చేసుకుందామండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కుమ్మిన్ పౌడర్, జీరా పౌడర్, అలాగే చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్. అదేవిధంగా ఇప్పుడు వాటి అన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకునేటప్పుడు మనము స్పూన్ కన్నా చేతితో మిక్స్ చేసుకున్నామంటే మనకు ప్రాపర్గా అవన్నీ బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు అది అన్ని స్పైసెస్ అన్ని మిక్స్ చేసేసుకున్నాక మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కానీ మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేను వచ్చేసి ఇవి డ్రైగానే తీసుకుంటున్నా స్పైసెస్ అన్నిటిని, అంటే వాటర్ని యాడ్ చేసుకొని లిక్విడ్గా చేసుకోకుండా ఇక్కడ స్పైసెస్ అన్నిటిని నేను ఇక్కడ డ్రైగానే తీసుకుంటున్నా అనమాట. సో మనం షాలో ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా డ్రైగా తీసుకున్నామంటే మనకు ప్రాపర్గా వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ని మాత్రమే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో స్పైసెస్ని పక్కకు పెట్టేసుకొని మనం ఇంకో ప్లేట్ తీసుకొని నేను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇక్కడ ముందుగా 2 స్పూన్స్ దాకా నేను ఇక్కడ బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అంటూ ఉంటాం కదా, దాన్ని నేను ఇందులోకి ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం కదా, ఆ రవ్వను తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకున్నానమాట. సో ఇది వచ్చేసి మనకు ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి, మనం తీసుకున్న పొటాటోస్ని చూసుకొని మనము ఇవనేది యాడ్ చేసుకుంటాం ఇందులోకి. నేను వచ్చేసి ఇక్కడ రైస్ ఫ్లోర్ని అలాగే సూజీ రవ్వని యాడ్ చేసుకున్నాను. మనం ఇందులో ఇంకా బేసన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం. ఇఫ్ మనకు ఒకవేళ ఇంకా రవ్వ అనేది కావాలి అనుకుంటే ఇంకా కొంచెం రవ్వ అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో వాటన్నిటిని పక్కకు పెట్టేసుకొని మనం పొటాటోస్ని తీసుకొని ఇప్పుడు మనం ముందుగా స్పైస్ అంటే మసాలాని యాడ్ చేసుకున్నాం, ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా, వాటిలోకి మనము పొటాటోస్ అనేది ఇది కోట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోకి కానీ మనము ఒకసారి కోట్ చేసేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం ముందుగా స్పైసెస్ మొత్తం కోట్ చేసేసుకొని వెంటనే దానిని మనము పౌడర్లోకి కానీ కోట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో చాలామంది అనుకోవచ్చండి మనం ముందుగా వీటన్నిటిని డ్రై చేసే కోసము డ్రై క్లాత్లో మనము
పొటాటోస్ అన్నిటిని మనము నీట్గా ఆరిపెట్టుకున్నాం కదా, మనకు దానికి పొటాటోస్ అన్నిటికీ తగలలేము స్పైసెస్ అని. సో అందుకోసం అని చెప్పి మనం ఇది అన్నీ ఎక్కువసేపు అనేది మనము డ్రై చేసుకోవట్లేదు. జస్ట్ ఒక 3 మినిట్స్ డ్రై క్లాత్ పైన జస్ట్ దాన్ని స్ప్రింక్ అంటే మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ప్రాపర్గా ఒక 3 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. దాంట్లో ఉన్న వెట్ మొత్తంని అబ్జర్వ్ చేసేసుకోకుండా ఒక 50% దాకా మనకు అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం. మరీ మనము అలానే వెట్గా అంటే వాటరీగానే తీసుకున్నామంటే మనకు మొత్తం లిక్విడ్గా అయిపోతుంది, షాలో ఫ్రై చేసుకునేకి రాదు. కాబట్టి మనం ఇక్కడ 3 మినిట్స్ దాకా మనము ఇలా పక్కకు పెట్టేసుకొని వాటిని డ్రై చేసుకుంటున్నాం. అందుకోసం అని చెప్పి జస్ట్ మనం డ్రై చేసుకుంటాం. సో అందుకోసం మనం ఎక్కువగా కానీ దానిని డ్రై చేసుకోకూడదు. అలా మనము మొత్తం కోట్ చేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటోస్ అన్నిటికీ మనము స్పైసెస్ని అలాగే మనము రైస్ ఫ్లోర్ అదేవిధంగా అక్కడ సూజీ రవ్వను తీసుకున్నాం కదా, వాటి అన్నిటిని మనం ఇక్కడ కోట్ చేసేసుకుందాం, ప్రాపర్గా కోట్ చేసేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు వితిన్ 10 మినిట్స్లో మనకు రోస్ట్ అయిపోతాయండి. ఆయిల్ అనేది కానీ చాలా తక్కువ, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు చాలామందికి ఆయిల్ అనేది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ రెసిపీ అనేది చాలా ఇష్టపడతారు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే. అలాగే మనకు ఎప్పుడైనా సైడ్ డిష్కి పొటాటో చిప్స్ కానీ అలా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఈ డిష్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. సో వాటన్నిటిని కోట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో నేను ఒక స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ మొత్తం మనం బ్రష్ తోటి మనం తీసుకున్న ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. అలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం రెడీగా కోట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పొటాటోస్ని, వాటిని వీటిపైన మనము అరేంజ్ చేసేసుకుందాము. అంటే మొత్తం మనకు సైడ్ బై సైడ్ పక్క పక్కన మొత్తం మనము పొటాటోస్ అన్నిటిని మనము సెట్ అనేది చేసేసుకుందాము. అలా మొత్తం సెట్ చేసేసుకున్నాక మన మీద వచ్చేసి 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకుందామండి. లైట్గా పైన అనేది కానీ కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకుందాం, అంటే ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక్కొక్క సైడ్ మనకు వచ్చేసి 1.5 మినిట్ దాకా ఉంటే సరిపోతుంది. సో మనకు అలా 1.5 మినిట్ అలా అయిన తర్వాత మనం దానిని రెండో సైడ్కి టర్న్ చేసేసుకుందాము. సో ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మనం వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకున్నా మనకి ఏమైపోతుందంటే తొందరగా మాడిపోయి లోపల వరకు అవి కుక్ అవ్వవు అన్నమాట. సో అందుకోసం లో టు మీడియం ఫ్లేమ్లో దానిని అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు స్పైసీ పొటాటో చిప్స్ అనేది ఎంతో ఈజీగా రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.